हाई फ्रेंड्स वेलकम टू मन लक्षण यूट्यूब चैनल। सो फ्रेंड्स वीडियो आंध्र प्रदेश राष्ट्र में टिप्को ऑयल संबंधी लेटेस्ट अपडेट अयिते राडम जरिगिंदी फ्रेंड्स, दानि गुरिंचि मीकु क्लियर गा नेनु एक्सप्लेन चेस्तानु। सो फ्रेंड्स अंतकंटे मुंदुगा मन चैनल फस्ट टाइम मीरु चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। मन चैनल टिप्को ऑयल संबंधी जगनन्न कॉलनील संबंधी प्रभुत्व पथकाल प्रतिदी कूडा मीकु वीडियो रूपंलो अंदिंचडं जरुगुतुंदि, मुख्यंगा सचिवालयाल न्यूस कूडा। सो फ्रेंड्स मन आलस्यं चेयकुंडा टापिक लोकि अयिते वेल्दां। सो फ्रेंड्स चूँगी आंध्रप्रदेश राष्ट्र में सोंत इंटि कल नेरवेदे एन्नडू अंटू क्वेश्चन मार्क जरिगिंदि। सो फ्रेंड्स चूँगी इदि मुख्यंगा अनंतपुरं जिल्लालोनी ताडिपत्रि पट्टणानिकि संबंधी ई टिप्को ऑयल संबंधी अयिते अपडेट अयिते राडं जरिगिंदि। इक्कड मीकु क्लियर गा चूडोच्चु फ्रेंड्स, ई चित्रंलो ई टिप्को ऑयल निर्माणं अयिते पूर्तयिंदि। सो मीरु चूडोच्चु क्लियर गा टिप्को ऑयल निर्माणं अयिते इक्कड क्लियर गा पूर्तयिनट्टु कनिपिस्तुंदि, बिल्डिंग्लु मीरु चूडोच्चु। सो अयिते इक्कड मौलिक सदुपायालु वस्तुन्नायि अयिते कोद कोरत कबडुतुंदि, दानि गुरिंचि कूडा मीकु क्लियर गा एक्स्प्लेन चेस्तानु। सो फ्रेंड्स ई वीडियोनि चिवरि वरकु चूडंडि। सो फ्रेंड्स चूँगी ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే మంచి సంకల్పంతో అప్పటి ప్రభుత్వం టిప్కో గృహాల సముదాయాలను అయితే నిర్మించింది. సో ఫ్రెండ్స్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పేద ప్రజల ఇళ్ల కోసం డబ్బులు కట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పూర్తయిన టిప్కో గృహాల సముదాయాల్లో త్వరితగతిన మౌలిక సదుపాయాలు వసతి కల్పించి అందించాలని లబ్ధిదారులు అయితే కోరుతున్నారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు దిష్టి బొమ్మల గృహాలు అంటూ ఇక్కడ హెడ్డింగ్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. తాడిపత్రి పురపాలికలో ఇల్లు లేని నిరుపేదలకు పుట్టూరు రోడ్లోని ఆర్టీడి కాలనీ వద్ద 2017 సంవత్సరంలో 80 ఎకరాల్లో దాదాపు 192 కోట్ల రూపాయలతో టిప్కో గృహాల సముదాయాల నిర్మాణం చేపట్టారు. సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇళ్ల కోసం 5600 మంది దరఖాస్తు చేసుకుంటే మొదటి విడతగా 4000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయినట్లు అధికారులు అయితే గృహాల సముదాయాలు తెలిపారు. సో గృహ సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలు వసతులు ఏర్పాటు చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి ఫ్రెండ్స్. దీంతో ఇక్కడ ప్రధాన రహదారులు, విద్యుత్తు, అంతర్గత మరుగునీటి వ్యవస్థ, తాగునీటి వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఫ్రెండ్స్. దీంతో ఆ లబ్ధిదారులు గృహాలు కేటాయిస్తూ పత్రాలు అయితే అందజేశారు, కానీ అందులో చేరే పరిస్థితి అయితే కనబడడం లేదు. ఎందుకంటే అధికారుల పర్యవేక్షణ లోపంతో గృహాల సముదాయాల వద్ద ముళ్ళ పొదలు ఏపుగా పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. అయితే దీంతో రాత్రి వేళ అసంఘిక కార్యకలాపాలకు జరుగుతున్నాయని స్థానికులు అయితే వాపోతున్నారు. ఎప్పటికైనా అధికారులు దృష్టి సారించి సౌకర్యాలు అయితే కల్పించి ఇళ్లను అప్పగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సో ఇంకా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, అద్దె చెల్లించకపోతున్నామంటూ నందలపాడుకు చెందిన ఒక మహిళ అయితే చెప్పడం జరుగుతుంది, సుశీల గారు. సో దాని గురించి చూడండి, టిప్కో గృహాల సముదాయంలో డబుల్ బెడ్రూమ్ కోసం 4 ఏళ్ల క్రితం విడతల వారీగా 25,000 అయితే చెల్లించాను. ఇంటి నిర్మాణం పూర్తయిందని చెబుతున్నారే తప్ప అప్పగించడం లేదు. పట్టణంలో అద్దింట్లో ఉంటున్నాం, అద్దె చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు త్వరితగతిన అపార్ట్మెంట్లో ఇంటిని అందిస్తే కొంతవరకు ఇబ్బంది తొలగుతుందని ఈవిడైతే చెప్పడం జరుగుతుంది, సుశీల గారు నందలపాడు సంబంధించి. సో అదేవిధంగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామంటూ నరసింహ ప్రసాద్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం, టిప్కో అపార్ట్మెంట్ల వద్ద మౌలిక వసతుల కల్పన చేసేందుకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతున్నామని, త్రాగునీరు, రహదారులు, విద్యుత్తు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి త్వరితగతిని ఏర్పాటు చేసే లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని, చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ గారు. సో ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా తాడిప పట్టణానికి సంబంధించి టిప్కో గృహాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, నేను ప్రతి విషయాన్ని కూడా అప్డేట్ అందిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా మన ఛానల్కి ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.